ఈ వ్యాఖ్యలపై కుమార్తె ఐశ్వర్యను రజనీకాంత్ సమర్థించారు. కాగా దర్శకురాలు ఐశ్వర్య తన తండ్రి లాల్ సలాం చిత్రంలో సంగీ కాదని సూపర్ స్టార్ అని అన్నారు. సంగీ అయితే లాల్ సలాం చిత్రంలో ఆయన నటించేవారే కాదని పేర్కొన్నారు. సంగీ అంటే మతవాది అని అర్థం వస్తుంది. ఐశ్వర్య మాట్లాడిన సంగీ అంశం గురించి ప్రశ్నించగా సంగీ అంటే చెడ్డ పదం కాదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఐశ్వర్య ఎక్కడా తప్పుగా మాట్లాడలేదన్నారు. తన తండ్రి ఒక ఆధ్యాత్మిక భావాలు కల వ్యక్తిని ఎందుకు అలాంటి దృష్టిలో చూస్తారని మాత్రమే అన్నారని వివరించారు. అయినా ఈ చర్చ లాల్ సలాం చిత్ర ప్రచారం కోసం కాదని, లాల్ సలాం చిత్రం అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు.